మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. ప్రభుత్వాలు మారిన పాలకులందరూ వచ్చినా గ్రామ పంచాయతీ వర్కర్ల జీవితాలు మారడం లేదు. ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. అధిక మొత్తంలో అధిక సంఖ్యలో ఇక్కడ కార్మికులు వచ్చారు. వాళ్ళ బాధలేంటో, వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న. సిద్దిపేట జిల్లాలో గత 18 నెలలుగా అదేవిధంగా మేజర్గా సుమారు సగానికి పైగా గ్రామ పంచాయతీలో 7 నెలలుగా జీతాలు రాని పరిస్థితి ఉంది. ఈరోజు మరి జిల్లా స్థాయి అధికార దృష్టి కూడా మేము అనేక దఫాలుగా డిపిఓ గారికి, కలెక్టర్ దృష్టికి మా జీతాలు రావట్లేదు, మా బతుకులు భారంగా మారినాయి, ఇంట్లో కుటుంబాల్లో ఆందోళన పరిస్థితి ఉంది, అందుకోసం జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు గత్యంతరం లేని పరిస్థితిలోనే మొన్న అంటే జూన్ 25 కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ మా జీతాలు ఇచ్చేంత వరకు కలెక్టర్ వద్ద ఆఫీస్ నుంచి కదలమని చెప్పేసి కూడా గేట్ల ముందు ముట్టడి చేసిన పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి కార్మికులందరూ కూడా ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలి, యూనిఫామ్లు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, మరి ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ డిపిఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మేడం గారు కార్మికులను పట్టించుకునే పరిస్థితి ఉంది. కనీసం జిల్లా స్థాయిలో పంచాయతీ సర్కులర్ విడుదల చేయాలి. కానీ ఉమ్మడి మీద జిల్లాలో సర్కులర్ వచ్చింది తప్ప మరి జిల్లాలు డివైడ్ అయ్యి సుమారు 10 సంవత్సరాలు సర్కులర్ విడుదలైన పరిస్థితి. గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క బాగోగులు పరిష్కరించని పరిస్థితి. అందుకోసం ఆమె మేడం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇంకొక గ్రామ పంచాయతీ మహిళా కార్మికురాలు ఉన్నది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరకొక్క మండలము. మేము ఇక్కడ జీతాలు వల్లేదని పిన్నింగ్ పెడుతురు. మా పిల్లల చదువులకు ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. మా భర్తలు కూడా పని చేయలేరు. మేము ఆడవాళ్ళమే చేసుకుంటున్నాము. పిల్లలను మొత్తము సాదుకోవాలని చేస్తున్నాం కానీ దెబ్బలు తాకిచ్చినా గానీ పట్టించుకుంటలేరు, ఏదైనా పట్టించుకుంటలేరు. మాకు అన్ని సమాధానంగా ఇక్కడ మాకు మాట్లాడి చెప్పాలని కోరుకుంటున్నాము. మీకు ఎన్ని నెలల నుంచి జీతాలు రావడం లేదు? 5 నెలల జీతాలు రావాలి మాకు. పాతూరికి 5 నెలల జీతాలు రావాలి. ఇక్కడ సిపిఎం సీనియర్ నాయకులు ప్రస్తుతం రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడుదాం ఒకసారి. ప్రధానమైన డిమాండ్ లేదు. కొండపగ మండల కార్యదర్శి, తరతరాల నుండి స్వాతంత్రం వచ్చి దీనికి నిదర్శనంగా అయినాడు గ్రామ పంచాయతీ కార్మికుల ఎత్తి జీతాలు ఎత్తి సేవ నిదర్శనం. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా గ్రామ పంచాయతీ వర్కర్స్ల యొక్క జీతాలు జీవన విధానాలు మారలేవు. ఏ ప్రభుత్వం వచ్చా మారలేవు. ఇప్పటికీ 75 సంవత్సరాల స్వాతంత్రం రాకముందు చూస్తా ఎత్తి సాగరే మొదలైంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎత్తి సాగరే పరోక్షంగా జరుగుతుంది. మరి అన్ని శక్తులను అసంఘిత కార్మికులు సుప్రీంకోర్టు 26,000 జీతం ఇవ్వాలి. ప్రతి వాళ్ళు ఈ 7 నెలల సంది ఈ 6,000 జీతమైన వాళ్ళు బతికే కష్టం. పిల్లల చదువులు కానీ, వాళ్ళు తినే తిండి కానీ, బడ్డ కానీ, గుడ్డ కానీ ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని తక్షణమే పరిష్కరణ చేయాలి. కలెక్టర్ గారు వచ్చి వీళ్ళ 7 నెలల జీతాలు వాళ్ళ గ్రామ పంచాయతీ యొక్క కోరికలను అమలు చేయాలని మేము కొండపాగ మండల రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు భరోసా నింపడానికి విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ దాశరి ప్రశాంత్ ఉన్నాడు, మనం మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. ఈరోజు శాంతియుతంగా ఏదైతే గ్రామ పంచాయతీ వర్కర్స్ ఏదైతే ధర్నా చేస్తూ ఉన్నారో దానికి ఎస్ఎఫ్ఐగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే వాళ్ళ ఉత్తమ కోరికలు ఏం అడగట్లేదు. వాళ్ళ రోజువారీగా చేసిన పనికి వేతనం అడుగుతా ఉన్నారు. ఇది కలెక్టర్ గారి దృష్టికి గతంలో కూడా పోయింది. గతంలో కూడా గత నెల 19 ఇదే పైన దేశీ పైన ధర్నా చేస్తే వాళ్ళు హామీ ఇచ్చారు 4-5 రోజుల్లో జీతాలు ఇస్తామని. దాదాపు 20 నెలల నుంచి వెళ్ళి జీతాలు రాకుంటే ఎవరు ఇంటికాడ రోజువారీ ఖర్చులు తీసుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు డిపిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ 20 నెలల నుంచి వెళ్ళి ఫ్రీగానే సర్వీస్ చేస్తా ఉన్నారా, జీతాలు తీసుకోకుండా పనిచేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఎంతైతే పెండింగ్లో ఉన్నాయో వాళ్ళ గుంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. 9,500 రూపాయలు నెలకు జీతం ఇవ్వమంటున్నారు. అది మీరు ఇస్తే వాళ్ళ యొక్క కుటుంబాన్ని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఆ రకంగా జీతాలు ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్స్ వరకు చూసుకున్నట్టు 2 నెలల నుంచి దాదాపు 18 నెలల వరకు బకాయి వేతనాలు పడి ఉన్నాయి గ్రామ పంచాయతీలలో. వెంటనే ఈ బకాయి వేతనాలను చెల్లించాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఓ సర్కులర్ ఉంది, ఎక్కడికక్కడ గుర్తింపు కార్డులు ఇచ్చి బీమా సౌకర్యం కల్పించాలని ఉన్నా కానీ
ఇక్కడ ఉన్నటువంటి జిల్లా డిపిఓ గారు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి మాకు సర్కులర్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. వెంటనే సర్కులర్ను జారీ చేసి అందరికీ బకాయి వేతనాలను ఇవ్వాలని, అట్లా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 1000 గ్రామ పంచాయతీ కార్మికులకు పనిముట్లు ప్రభుత్వం నుంచి సరఫరా చేయాలి యాక్చువల్గా. కానీ పనిముట్లు ఇవ్వకుండా ఈరోజు గ్లౌజులు కానీ, చీపులు కానీ, పారలు కానీ, తట్టలు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు సొంత డబ్బులతోటి పెట్టుకొని ఈరోజు ఆ వస్తువులు కొనే పరిస్థితి ఉంటుంది. ఆ వస్తువులు ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఈ రోజుతో పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఇక్కడికి వచ్చి మా సమస్యల మీద స్పందించి హామీ ఇవ్వకపోతే మేము ఇక్కడనే వంట వార్పు చేసుకొని రాత్రి కూడా ఇక్కడనే ఉంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. విన్నారు కదా, తక్షణమే గత 11 నెలలుగా కార్మికుల జీతాలు వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి జీతాలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.